హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి డూ, డస్. సో మనం సెంటెన్స్లో డూ డస్ అనే మనకు కనపడవు, ఎప్పుడైతే క్వశ్చనింగ్ చేస్తామో అప్పుడు కనపడతాయి. ఇక్కడ వర్బ్ వచ్చేసి V1 రూపంలో ఉంటుంది. V1 అంటే ఏంటి? సో జనరల్ ఇంగ్లీష్లో వర్బ్ ఫామ్స్ 3. సో ప్రజెంట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్. సో వీటిని V1, V2, V3 అంటాం. ఉదాహరణకు గో వెంట్ గాన్. సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ ఏం వాడతామంటే V1, ఏదైనా సరే అది V1. నెక్స్ట్ ఇక్కడ ఎలా యూజ్ చేయాలి, యూజింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ అంటే, ఒక్కొక్క ప్రొనౌన్కి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఐ, వి, యు వీటన్నిటికి కూడా డూ అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం. డూ తర్వాత హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్లకు డజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో అది ఎలా ఉంటుంది సెంటెన్స్ అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి డూ, డస్. వర్బ్ V1లో ఉంటుంది. సో ఎలా ఉపయోగిస్తాము ఐ అనే ప్రొనౌన్ను? V, U, డూ, ఈ, షీ, ఇట్, డజ్, దే వచ్చేసి డూ. ఇప్పుడు సెంటెన్సులు గమనిద్దాం.